సినిమా ఇండస్ట్రీలో హీరోస్ రాణించినట్టుగా హీరోయిన్స్ రాణించలేరు. కొంతమంది హీరోయిన్స్ తమ టాలెంట్తో టాప్ హీరోయిన్స్గా ఎదిగిన వారు కూడా ఉన్నారు. అయితే ఇలా స్టార్ హీరోయిన్స్గా ఎదిగిన వారికి కూడా కెరియర్ తక్కువ సంవత్సరాలు నడుస్తుందనే చెప్పాలి. తర్వాత అవకాశాలు లేక సినిమాలకు దూరమై పెళ్లి చేసుకొని సెటిల్ అవుతున్నారు. అయితే తాజాగా పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన మరో హీరోయిన్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇష్టం మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రియ తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ, ఆంగ్ల భాషల్లో నటించి తన సత్తా చాటింది. 2018లో గాయత్రి, వీరభోగ వసంతరాయలు మూవీస్లో నటించినా పేరు రాలేదు. అగ్ర హీరోలు అందరి సరసన చేసిన శ్రియ 1982 సెప్టెంబర్ 11 ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో పుష్పేంద్ర నీరజ దంపతులకు జన్మించింది. ఈమె పూర్తి పేరు శ్రియా శరణ్. చిన్నప్పుడు కథక్ నృత్యం నేర్చుకున్న శ్రియ స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్లో చురుగ్గా పాల్గొనేది. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా డాన్స్లు చేసేది. డిగ్రీ చేసే రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే శ్రియ రామోజీ ఫిలిం సిటీలో డాన్స్ చేసింది. అప్పుడే ఇష్టం సినిమాలో ఛాన్స్ వచ్చింది. మొదట్లో సినిమాల్లో చేయడం ఇష్టం లేని శ్రియను పేరెంట్స్ ఎంకరేజ్ చేయడంతో నటించింది. ఆ విధంగా 2001లో తెలుగు ఆడియన్స్కి పరిచయమైన ఈమెకు ఈ సినిమా చేదు అనుభవం మిగిల్చిన ఈమె తెలుగు అమ్మాయిలా ఉండటంతో తరుణ్తో నువ్వే నువ్వే, నాగ్తో సంతోషం మూవీస్లో ఛాన్స్లు వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యాయి. సంతోషం మూవీలో ఉత్తమ నటిగా సైమా అవార్డు కూడా అందుకుంది. ఇక తెలుగులో వరుస పెట్టి ఛాన్స్లు వచ్చి పడ్డాయి. దాంతోపాటు తమిళ, కన్నడ, బాలీవుడ్ మూవీస్లో కూడా నటించింది. చిన్నకేశవరెడ్డి, టాగోర్, నీకు నేను, నాకు నువ్వు, నేనున్నాను, ఛత్రపతి లాంటి సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. 2007లో రజనీ సరసన శివాజీ మూవీలో చేసి సూపర్ హిట్ అందుకుంది. సోగ్గాడు, మున్నా, దేవదాస్, బాస్, తులసి మూవీస్లో ఐటమ్ సాంగ్స్తో అదరగొట్టేసింది. 3 ఏళ్ల విరామం తర్వాత తెలుగులో మళ్లీ ఎంట్రీ ఇస్తూ డాన్ సీను మూవీలో రవితేజ సరసన నటించి హిట్ అందుకుంది. 2013లో వేష్యపాత్రలో పవిత్ర సినిమా చేసి తన నటనతో అందరినీ అలరించింది. నాగ్తో మనం, ఆ తర్వాత గోపాల గోపాల మూవీలో నటించి హిట్ అందుకుంది. ఇక శ్రియ సమాజంలో మహిళా సమస్యలపై ఎప్పటికప్పుడు తన గళం వినిపించేది. ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించే సేవ్ చైల్డ్ ఆర్ట్ అనే స్వచ్ఛంద సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తూ పేదలకు సాయం అందించడంలో ముందుంటుంది. అనాథాశ్రమాల్లో పిల్లలను కలిసి చేయూతనిస్తుంది. వరల్డ్ విజన్ అనే సంస్థలో సభ్యురాలిగా ఉంది. అయితే తాజాగా శ్రియ తాను లవ్ చేసిన ఆండ్రూ అనే రష్యన్ వ్యక్తిని 2018 మార్చిలో పెద్దల సమక్షంలో పెళ్లాడింది. అయితే పెళ్లి తర్వాత శ్రియ అరకొర సినిమాలు చేసినప్పటికీ చెప్పుకోదగిన పేరు సంపాదించలేకపోయింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న శ్రియ రానున్న రోజుల్లో అయినా మంచి అవకాశాలతో కెరియర్లో సక్సెస్ కావాలని కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి. చూసి ఆనందించండి.